अंदर की नमस्कार अल्लूर सीतारामराजु 120वें जयंती उत्सव जरूर तेलुगु जाति के देशा के गर्व कारण अल्लूर सीतारामराजु 1897 जुलाई 4वें तारीख जन्म आये पेरिगिनंत मोगल ग्राम में पेरगन आये वेंकट रामराजु सूर्य नारायण पुण्य दंपत की पुटन आये जीवितांत पोराट मुझे पयार चये ब्रह्मांड पोराटम चीजें ब्रिटिश वाल गुंडे रैल परगेचार एक्डते एजेंसी एरिया गिरीजन समीक ब्रिटिश वार व्यतिरेक वो चे आगड़ व्यतिरेक आये पोराड़ एक्क पोली स्टेशन मुट्ठी आयुधाल स्वाधीन चुस्कनी सायुध पोराट तो मुझक सागर आ रोज मन चूस्ते आये चे पोराटा तट्क ब्रिटिश वाली परस्तना सर इन बंधी इन चंपाल उद्देश्य तो 40 लक्ष रूपये खर्चपे पैस्थिचार आये विशाखप्ट केन्द्र चुस्कनी ईस्ट गोदावरी वेस्ट गोदावरी जिल्ला आ रोज पोराटा चू प्रजल एपटू चैतन्यवत मुझे पयार आये 27 संवत्सर वयस आ रोज ब्रिटिश वो आये चंपे जी अच्छे आये पोराट शाश्वत मिगली दी तगन गुर्ति रे जातीय स्थाई अक गुर्ति रे ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి స్వయంగా 4వ తారీఖున మన రాష్ట్రానికి వచ్చి ఈ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించడం నివాళులు అర్పించడం ఇది సముచితమైన నిర్ణయం దీన్ని పార్టీ పరంగా వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను అదే సమయంలో పార్లమెంట్ లో ఈ విగ్రహం పెట్టాలని ఒకప్పుడు అక్కడ ఉండే స్పీకర్ కూడా నిర్ణయించారు ఆ విగ్రహాన్ని కూడా పార్లమెంట్ లో పెట్టి తద్వారా ఆయనకి తగిన గుర్తింపు ఇవ్వాల్సినగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే సమయంలో ప్రజలందరిని ఒకటే కోరుతున్నాను రేపు జూలై 4వ తారీఖున 125వ జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజలందరూ ఘనమైన నివాళులు అర్పించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రారంభించారో ఈ మహోత్సవం ద్వారా స్వాతంత్ర వీరుల్ని ఎవరైతే పోరాటం చేశారో వారందర్నీ గుర్తించుకుందాం వారి పోరాట పటిమ వల్ల త్యాగాల వల్ల ఈ రోజు మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం అలాంటి వీరుల్ని మరొకసారి మన స్మరణకు తెచ్చుకొని వాళ్ళకి నివాళులు అర్పించి ఈ దేశ అభివృద్ధికి మనందరం కూడా ముందుకు పోవాల్సినగా మరొకసారి కోరుకుంటూ ఇలాంటి అవకాశంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకంతా కూడా పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించవలసినగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.